మిగతా కార్యక్రమం ఈరోజు ఇంత మంచి కార్యక్రమం టిఆర్ఎస్ బీజేపీ 8 సంవత్సరాల రాష్ట్రం కేంద్రం అధికారంలో ఉండి ఎన్నికలలో ఇచ్చిన హామీలు మోసాల మీద కాంగ్రెస్ పార్టీ ఈరోజు చార్జ్షీట్ విడుదల చేస్తున్నది. ఈ చార్జ్షీట్లో నేరస్తులుగా నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొదటి రెండవ ముద్దాయిలుగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రుడు శంకర్ నాయక్ గారు, భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారి నిర్వహణలో ముఖ్య అతిథులుగా మీకు మాకు అత్యంత ఆప్తుడు పెద్దలు మాజీ సిఎల్పి నాయకులు జానారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పార్టీ జెండా మోసిన గుర్తింపు ఉన్న పెద్దలు ఆర్ దామోదర్ రెడ్డి గారు, మనందరి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధిగా ఇక్కడికి విచ్చేసిన ఏఐసిసి కార్యదర్శులు బోస్రాజు గారు, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు భారత్ జోడో యాత్ర బాధ్యులు బలరాం నాయక్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, విజయ రమణారావు గారు, గండ్ర సత్యనారాయణ రావు గారు, ఆది శ్రీనివాస్ గారు, చెర్కు సుధాకర్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్న శ్రీమతి సవంతి గారు, అదేవిధంగా పల్లె రవికుమార్ గారు, కైలాష్ నేత గారు, చెల్మెల కృష్ణారెడ్డి గారు, ఇంకా ఇతర నాయకులందరూ, జయప్రకాష్ గారు మర్చిపోయిన పోయినసారి కూడా వారిని బహిరంగ సభలో వారి పేరు చెప్పలేకపోయినా, జేపీ గారు, అవునవును ఢిల్లీలో కూడా పూర్తిస్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడు నాకు తెలుసు, అదేవిధంగా దేవరకొండ మాజీ శాసనసభ్యులు బాలు నాయక్ గారు, ఇంకా మిత్రులందరూ నాతో పాటు నిరంతరం పార్టీ కోసం కృషి చేసే ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలు, వాళ్ళ వైఫల్యాల మీద కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక చార్జ్షీట్ను విడుదల చేయడం జరిగింది. హోంమంత్రిగా అత్యంత అపార అనుభవం ఉన్న జానారెడ్డి గారు విడుదల చేసిన ఈ చార్జ్షీట్ను అంటే 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నరేంద్ర మోడీ గారు నేరస్తులు, వాళ్ళ మీద జానారెడ్డి గారు ఈరోజు చార్జ్షీట్ను విడుదల చేసిండు. ఎందుకంటే ప్రజల్ని నమ్మించి మోసం చేసి ప్రజల చావులకు కారణమై నిరుద్యోగ